చంద్రబాబుపై రాళ్లదాడి అని తెలిసి ఎన్టీఆర్తో కలిసి రంగంలో దిగారట జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని. సుహాసిని జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు ఎంతో ఎమోషనల్గా ఉంటుంది, కానీ ఫస్ట్ టైం తారక్ గురించి ఆటలాడుతూ మరి ఎంతో చక్కగా తనని గమనిస్తూ తనకి ఎంతో ప్రేమగా తనకి కావలసినవన్నీ కూడా చేస్తుంది. సో ఈ సందర్భంగా ఎంతో ప్రశాంతంగా ఉండే ప్రకాశం జిల్లా పగ ప్రతీకారాలతో లగిరిపోయింది. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇంకోవైపు మంత్రి ఆదిమూలపు సురేష్ సీన్లోకి వచ్చి ఎనడో లేనంత హైటెన్షన్ క్రియేట్ చేశారు. రా చూసుకుందాం అంటే రా చూసుకుందాం అనే వరకు వెళ్ళింది. ఒకవైపు వైసీపీ మరి ఆందోళనకు దిగడంతో పోలీసులు సైతం ఉరుకులు పరుగులు పెట్టారు. సో ఎర్రగొండ పాలనలో చంద్రబాబు పర్యటన ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుంది. పోటాపోటీ ఆందోళనతో హొత్తిపోయింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలనలో చంద్రబాబు టూర్ హైటెన్షన్ నెలకొంది. దళితులకు క్షమాపణ చెప్పనైతే మరి ఎర్రగొండ పాలనలో బాబు అడుగు పెట్టాలంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మరి అక్కడ ఆందోళనకు దిగడంతో ఈ విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి నానా హంగామా చేశారు. చంద్రబాబు గోబ్యాగ్ అంటూ నల్ల చొక్కాలు నల్ల బ్యాండేజీలు వేసుకొని వచ్చారు. ఈ విషయం తెలిసి మన సుహాసిని మాత్రం చాలా షాక్ అయ్యారు. సో జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని వైసీపీకి బుద్ధిమతి మంత్రం అసలు లేదని పోలీసులు కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆందోళనకాలని కంట్రోల్ చేయలేక చంద్రబాబుకు సెక్యూరిటీ పట్టించలేక ఎన్ని ఇబ్బందులు పడిందో ఒక పేరెంట్స్గా మాకు తెలుసు అంటూ చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు ఈ ఉద్రిక్తుల మధ్య ఎర్రగొండ పాలనలోకి అడుగుపెట్టారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటి ముందు మరి వెళ్లారు. దీంతో మరోసారి హైటెన్షన్ అయింది. దీంతో రోజంతా హైడ్రామా నడిచి సాఫీగా సాగుతున్న బాబు టూరు ముగిసేయడంతో ఊపిరి పీల్చుకున్నారట. సో మొత్తానికి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుని మరి సుహాసిని చాలా షాక్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాస్తంత ఉరుకులు పరుగులు పెట్టకపోతే వైసీపీ అడిచేస్తుందని వైసీపీకి బుద్ధి చెప్పాలంటూ చెప్తున్నారు.